స్వతంత్ర భారత్ పై చెరిగిపోని ముద్ర వేసిన నవభారత్ నిర్మాత అతను. ప్రపంచ దేశాలకు శాంతి విధానం చూపిన మార్గదర్శి అతను. సుదీర్ఘంగా దేశాన్ని పాలించిన అనుభవం, స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న చరిత్ర, అపారమైన మేధస్సు, అంతకుమించిన రాజకీయ చతురత అన్నీ కలిస్తేనే జవహర్ లాల్ నెహ్రూ. 200 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కృషి చేసిన వారిలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. జవహర్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14 జన్మించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ వాళ్ళది సాంప్రదాయ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ అప్పట్లో పేరుమోసిన లాయర్. మామూలుగా మన దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ మధ్యతరగతి సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. కానీ నెహ్రూ మాత్రమే మంచి సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. నెహ్రూ గారి బాల్యమంతా ఆయన ఇంట్లోనే గడిచింది. ఆయనకు విద్యను నేర్పడానికి అప్పట్లోనే ప్రత్యేకంగా మాస్టర్లు ఇంటికి వచ్చి చెప్పేవారు. ఆ తర్వాత ఈయన తన ఉన్నత అభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తన చదువు కొనసాగించారు. జవహర్ లాల్ నెహ్రూ 1912 చివరి పరీక్ష ఉత్తీర్ణుడై అదే సంవత్సరంలో ఇన్నేర్ టెంపుల్లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. దాని వెంటనే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత 1916 ఫిబ్రవరి 8 ఢిల్లీలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన కమలా నెహ్రూతో నెహ్రూ గారికి వివాహమైంది. ఆ తర్వాత నెహ్రూ గారు అనీ బిసెంట్ గారి మాటల వలన ప్రభావితులై స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. జలియన్ వాలాబాగ్ లో డయ్యర్ జరిపిన హెచ్చరికలోని కాల్పుల వలన వేలాది మంది అమాయక ప్రజలు మరణించడం, గాయపడడం జరిగింది. ఈ సంఘటన తరువాత నెహ్రూ గారు మహాత్మా గాంధీకి సన్నిహితంగా మెలగసాగారు. 1934 జాతీయ కాంగ్రెస్ కు అనుబంధ సంస్థగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. నెహ్రూ భార్య కమలా నెహ్రూ కూడా స్వతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొనేవారు. కానీ 1936 క్షయ వ్యాధితో మరణించారు. ఆ తర్వాత 1936 నెహ్రూజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలిసి నెహ్రూ కూడా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. దేశ స్వతంత్ర పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్తినంతా దారపోసింది. చివరకు తన ఇంటిని సైతం కొంత భాగం హాస్పిటల్ గా మార్చి స్వతంత్ర పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించేవారు. స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా 1947 నుంచి తాను మరణించేదాకా సుమారు 17 ప్రధానిగా వ్యవహరించారాయన. తెల్లదొరల పాలనలో చిన్న భిన్నమైన దేశాన్ని గాడిలో పెట్టేందుకు పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారు. ఆ ప్రణాళికలను చైనాతో కలిసి ప్రతిపాదించారాయన. ముందు చూపుగల నెహ్రూ పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఈయన ప్రధానిగా ఉన్న కాలంలోనే స్టీలు పరిశ్రమలు, పెద్ద పెద్ద కర్మాగారాలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు నిర్మాణాలు జరిగాయి. దేశంలోని అత్యున్నత విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, పరిశోధన సంస్థలు ఏర్పాటుకు ఆయన తీవ్రమైన కృషి చేశారు. నెహ్రూ ప్రభుత్వం ఆర్థిక విధానంలోనే భారత ప్రభుత్వం ఆర్థికంగా మరింత బలోపేతమైంది. HMD, IDPL, HAL వంటి భారీ ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు ఏర్పడ్డాయి. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్ట్స్ కి ఫౌండేషన్ స్టోన్స్ పడ్డాయి. దేశ రక్షణ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలని కలలు కన్నారు. రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాలకు అధికమైన ప్రాధాన్యత ఇవ్వడం నెహ్రూ హయాంలోనే మొదలైంది. జవహర్ లాల్ నెహ్రూ భిన్న మతల సమూహారమైన భారతదేశం లౌకిక దేశంగా ఎదగాలని ఆకాంక్షించేవారు. పండిట్ నెహ్రూ మంచి రచయిత కూడా. ఈయన ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, డిస్కవరీ ఆఫ్ ఇండియా, క్లిన్సెన్స్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ వంటి సుప్రసిద్ధ రచనలు చేశారు. ఈయనకు తన కూతురు ఇందిరాగాంధీ అంటే చాలా అభిమానం. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమెకు లేఖలు రాసేవారు. వాటిలో ఆయన రాసిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజెప్తాయి. సాహిత్యం మీద ఆయనకు విపరీతమైన అభిమానం ఉండేది. నెహ్రూకి పిల్లలన్నా గులాబీలన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన తన కోటుపై ఎప్పుడూ గులాబీ పువ్వులను పెట్టుకునేవారు. బాలల మరియు యువతి పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు, విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన 14 బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. జవహర్ లాల్ నెహ్రూ 1964 వరకు ప్రధానిగా ఉన్నారు. వారి నాయకత్వంలోనే దేశం చాలా అభివృద్ధి చెందింది. నెహ్రూని చాచా నెహ్రూ అని అంటారు. ఎందుకంటే వీరికి పిల్లలంటే ఎంతో మక్కువ. నెహ్రూ తన శేష జీవితం మొత్తం ఒంటరిగానే గడిపారు. మే 27 తేదీ 1900
1964లో పండిట్ నెహ్రూ భౌతికంగా మనకి దూరమయ్యారు. కానీ ఆయన దేశ అభివృద్ధికి పడిన శ్రమ, స్వతంత్ర పోరాటంలో ఆయన పాత్ర, శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ను అగ్రస్థానానికి చేర్చాలన్న ఆయన అభిలాష, దేశం కోసం యావదాస్తిని కర్పూరంలా అర్పించిన ఆయన నిస్వార్థత, ఇవన్నీ ఆయనను భారతీయుల గుండెల్లో చిరకాలం కొలువుండేలా చేశాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.